మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా మనకు తరచూ తారసపడుతూ ఉంటారు కొన్ని రకాల వ్యక్తులు కార్యాలయాలలో కానీ బిజినెస్ సెంటర్లలో కానీ ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతెందుకు మన ఇంటి ప్రక్కవాళ్ళే కానీ ఎప్పుడూ ఏదో చేస్తూ ఉన్నట్టు బిజీగా ఉన్నట్టు అసలు వాళ్ళకు తీరిక లేనట్టు వాళ్ళు వాళ్ళ సమయాన్ని ఇంకా దేనికి కేటాయించలేమన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అవును కొందరు నిజంగా చాలా బిజీగా ఉంటారు చాలా పనులని సమన్వయం చేసుకుంటూ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ రీత్యా బిజీగా ఉండేటటువంటి వాళ్ళు వారు ఎన్నుకున్నటువంటి వారు చేపట్టినటువంటి పనిని పూర్తి చేసేటటువంటి పనిలో నిమగ్నమైపోయేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కానీ కొందరు బహువిచిత్రంగా ఉంటారు ఒక ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం చేసేటటువంటి ఒక మనిషి చదువుకున్నాడు బాగానే కానీ అతడిలో లోపించిందల్లా ఏంటి అంటే ఆత్మవిశ్వాసం తన మీద తనకు విశ్వాసం లేదు కాన్ఫిడెన్స్ లేదు నేను ఈ పని చేయడానికి సమర్థుడిని అనేటటువంటి భావన లేదు దానితోటి సమర్థవంతంగా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రవర్తించలేకపోతున్నాడు ధైర్యమే లేదు కాబట్టి తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టి చేయగలిగే పనుల్ని కూడా చేయలేకుండా పోతూ ఉన్నాడు సరే ఇలా గడిచిపోతుంది అతనికి ఆ చిన్న ఉద్యోగము నుండి ఆ ఆఫీస్లో ఒక పెద్ద స్థాయి ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ వచ్చేస్తుంది పెద్ద క్యాబిన్ ఒక అటెండరు వెంటనే ఆర్డర్ చేస్తే చెప్పిన పని చేసి పెట్టేటటువంటి సబార్డినేట్స్ ఇట్లా అందరూ ఏర్పాటయ్యారు ఒకరోజు అతని క్యాబిన్ డోర్ని ఒక పర్సన్ నాక్ చేశాడు ఇలా తట్టాడు ఎస్ కమీన్ అని అన్నాడు ఆ పర్సన్ ఆ వ్యక్తి లోపలికి వచ్చేసాడు అప్పుడే ఈయన ఖాళీగా ఉన్నట్టుగా ఉంటే ఏం బాగుంటుంది అతడికి నేను ఎంత గొప్పవానో నేనెంతగా బిజీగా ఉంటున్నానో తెలియచేయకపోతే నన్ను ఎక్కడ తక్కువగా అంచనా వేస్తాడో నన్ను మామూలు వాడు అనుకుంటాడేమోనని ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఫోన్ తీసుకున్నాడు ఇలా పట్టుకొని హలో అంటూ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు చాలా ప్రొఫెషనల్గా ఆ బిజినెస్ వ్యవహారాలు పర్వాలేదు నేను చేసేస్తాను అది అయిపోతుంది అది మేము ఇట్లాంటి పనులు ఎన్ని చేసి పెట్టాము ఎన్ని చేసాము మా కార్యాలయం నుంచి ఈజీగా అయిపోతుంది అని ఏదేదో మాట్లాడేస్తున్నాడు పర్వాలేదు నేను చూసుకుంటాను కదా నేను ఉన్నాను కదా మీకెందుకు మీరు నిశ్చింతగా ఉండండి అది కంప్లీట్ అయిపోతుంది అని ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అలా గడా గడా మాట్లాడేసి ఫోన్ అట్లా పెట్టేశాడు ఆ అబ్బాయి అట్లనే చేతులు కట్టుకొని ఉన్నాడు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన నింపాదిగా ఆ చెప్పండి మీరు ఎందుకు వచ్చారేం పని నేనేం చే ఏం చేసి పెట్టగలను మీకు అని చెప్పేసి చాలా గౌరవంగా అడిగాడు సార్ మీ ఫోన్ పాడైపోయింది అది పని చేయట్లేదు దాని మీద కంప్లైంట్ వచ్చింది మీ ఆఫీస్ నుండి దాన్ని చెక్ చేసి కలెక్ కరెక్షన్ చేయడానికి నేను వచ్చాను అతడి ముఖం చిన్న పోయింది చూడండి ఇలా ధైర్యంగా నిబ్బరంగా తన మీద తనకు నమ్మకము విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి అలా ప్రవర్తించడు ఇలాంటి వాళ్ళను మనం చూస్తూనే ఉంటాం కదా వాళ్ళకి ఏం పని ఉండదు కానీ ఎంతో పని చేస్తున్నట్టుగా బిజీగా ఉంటారు బిజీగా ఉన్నట్టుగా నటిస్తారు దానివల్ల నష్టం ఎవరికి ఎవరిని మోసం చేస్తున్నాం తనని తానే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు రంగులు వేసుకున్న నక్క ఎంతసేపు కాసేపట్లో దొరికిపోతుంది కదా అలాగే మనిషి అలా ఎంతగా బిహేవ్ చేస్తూ ఉన్నా తనకున్నటువంటి ఆ ఆత్మవిశ్వాసం యొక్క ఏదైతే లోపించింది ఉందో ఏదైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా వింత వింత ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత మానసికంగా ఎలా బిహేవ్ చేస్తారంటే ఇతరుల మీద తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి వాళ్ళను చాలా తీసిపడేసినట్టుగా మాట్లాడతారు దూరం దూరం అన్నట్టుగా పెట్టేస్తూ ఉంటారు తన పనులు అన్నీ చేసి పెట్టాలన్నట్టుగా చేస్తూ ఉంటారు విషయం ఏంటి అంటే ఇవన్నీ ఇతరులు పసిగట్టగలుగుతారు మనం ప్రవర్తించే విధానాలతో మనము తోటి వాళ్ళతో తోటి వ్యక్తుల్ని వ్యక్తుల్లాగా చూడకుండా నీవు చాలా తక్కువ నీవొక క్లర్క్వి నీవొక అటెండర్వి అన్నట్టుగా చూస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఎట్టే పసిగట్టేస్తారు మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి వీరు గొప్ప దక్షత ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే మామూలుగా బిహేవ్ చేస్తూ ఇట్లా నటిస్తున్నటువంటి వాళ్ళని వెంటనే పచ్చగట్టేయగలుగుతారు కానీ మనం చూస్తూనే ఉంటాము చాలామంది ఇలా ప్రభుత్వ కార్యాల కార్యాలయాల్లో ప్రైవేట్ ఆఫీసులలో అయితే కొన్ని రోజుల్లోనే పసిగట్టేసి మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది అది వేరే విషయం కొన్ని బిజినెస్ సెంటర్లలో కొంతమంది ప్రొఫెషనల్గా వాళ్ళకి అసలు కస్టమర్స్ ఉండరు కానీ ఎంతో బిజీ ఇప్పుడు నేను చేసి పెట్టలేనండి నాలుగు రోజులు టైం పట్టుద్ది అబ్బో ఎంత బిజీగా ఉన్నారు అట్లా వెళ్ళగానే పది నిమిషాల్లో ఈ పని చేసేసుకొని ఆ పక్కకు పెట్టేసుకుంటారు కానీ నాలుగు రోజుల తర్వాత ఇస్తూ ఉంటారు ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది అంటే ఆ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ లేకుండా టెంపరీగా బిల్డప్ చేయడం ఇలా బిల్డప్ చేసినటువంటి క్యారెక్టరు ఎక్కువసేపు ఆగదు ప్రపంచం గుర్తించేస్తుంది పసిగట్టేస్తుంది మనలో దాగున్నటువంటి వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటి విషయం ఎక్కువ కాలం దాచిపెట్టబడదు దాని బదులుగా మన వ్యక్తిత్వంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి సరిదిద్దుకోవాల్సింది ఏముంది ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా పెంచుకోవాలి కాన్ఫిడెన్స్ని ఎట్లా పెంచుకోవాలి అనేటటువంటి విషయాల మీద మనం కృషి చేస్తే అతి త్వరలో సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సాధించుకొని పరిపూర్ణంగా మనం మనం చేస్తున్నటువంటి పనులలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నలుగురిని మెప్పించే విధంగా నలుగురు మనతో మాట్లాడడాన్ని సంతోషంగా గౌరవంగా మర్యాదగా ఆనందంగా తీసుకునేటట్లుగా బిహేవ్ చేసి వాళ్ళందరి మననల్ని పొందొచ్చు అట్లానే ముసిగేసుకొని లేనిది ఉన్నట్టుగా గంభీరంగా ప్రవర్తించడమా నటించడమా లేక మనలో లోపించినటువంటి ఏదైతే విశ్వాసం ఉందో ఏదైతే దక్షత కేపబిలిటీ ఉందో వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయి నేనేమి సరిదిద్దుకోవాలని తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకొని పరిపూర్ణంగా తయారబడమా ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం మీరు కూడా చెక్ చేసుకోండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా లేని మనం మిస్ అయిపోతున్నటువంటి మన దగ్గర లేనటువంటి విలువల్ని ఉన్నట్టుగా కప్పిపుచ్చుకొని ప్రవర్తిస్తున్నామా అలా ప్రవర్తిస్తే మనం ఇతరులను కాదు మోసం చేస్తుంది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం వాటిని వెంటనే చెక్ చేసుకుందాం వాటిని సరిదిద్దుకొని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సాధించి మన వ్యక్తిత్వంలో మన మనస్సులో మన క్యారెక్టర్లో మన యాటిట్యూడ్లో లోపించినటువంటి విషయాలను మనం సాధన ద్వారా డెవలప్ చేసుకొని మంచి కాన్ఫిడెన్స్తో మంచి నడవడికతో నలుగురు మెచ్చుకునే విధంగా మన నలుగురు మన మనల్ని చూసి నేర్చుకునేటట్లుగా తయారవుదాం థ్యాంక్ యూ